హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ డే టు డే లైఫ్లో కంప్యూటర్స్తో వర్క్ చేస్తుంటారా? అయితే డిలీట్ అండ్ బ్యాక్ స్పేస్ కీకి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ తెలుసా మీకు? ఏ కీ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలని? యాక్చువల్గా నేను రీసెంట్లీ మా ఆఫీస్లో కొంతమంది స్టూడెంట్స్ కంప్యూటర్స్ ప్రాక్టీస్ చేస్తుండగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళకి డిలీట్ అండ్ బ్యాక్ స్పేస్కి డిఫరెన్స్ తెలీదు. అండ్ వాళ్ళు వర్క్ చేసే విధానాన్ని బట్టి నాకు ఈ వీడియో చేయాలనిపించింది. సో డిలీట్కి జనరల్లీ మనం ఒక వర్డ్ని ఫ్రెండ్ నుంచి డిలీట్ చేయాలంటే డిలీట్ కీని యూజ్ చేస్తాము. అలాగే ఒక వర్డ్ని, మీన్స్ ఒక వర్డ్లో ఉన్న క్యారెక్టర్స్ని బ్యాక్ సైడ్ నుంచి డిలీట్ చేయాలంటే బ్యాక్ స్పేస్ని ఉపయోగిస్తాం. అలాగే ఏదైనా ఒక ఫైల్ని లేదా ఫోల్డర్ని డిలీట్ చేయాలంటే మనం డిలీట్ కీని ఉపయోగిస్తాం. నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా అవన్నీ చూపిస్తాను. సో ఎంఎస్ వర్డ్ని స్టార్ట్ చేయండి. చూడండి, ఇక్కడ నేను కొంచెం మ్యాటర్ని టైప్ చేస్తాను. ఓకే, సో మై నేమ్ ఇస్ అతీష్ జైన్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు అతీష్ జైన్ అన్న వర్డ్ని డిలీట్ చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే, కర్జర్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ డిలీట్ని ప్రెస్ చేస్తుంటారు. అంటే డిలీట్ కీ ద్వారా మనం ఒక్కొక్క క్యారెక్టర్ని ఫ్రంట్ నుండి డిలీట్ చేయొచ్చు. ఓకే, అలాగే చాలామందికి ఇది తెలియకపోవచ్చు, మనం బ్యాక్ స్పేస్ ఉపయోగించి కూడా డిలీట్ చేయొచ్చు. ఎలాగంటే ఇదిగోండి. సో ఇది ఫ్రెండ్స్ డిలీట్కి బ్యాక్ స్పేస్కి డిఫరెన్స్. ఏదైనా ఒక క్యారెక్టర్ని లేదా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని బ్యాక్ సైడ్ నుంచి డిలీట్ చేయాలనుకుంటే మనం బ్యాక్ స్పేస్కి యూజ్ చేయొచ్చు. లేదా ఏదైనా ఒక క్యారెక్టర్ని ఫ్రంట్ నుండి డిలీట్ చేయాలి అనుకుంటే మనం డిలీట్కి యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది డిలీట్ కీని బ్యాక్ స్పేస్కి డిఫరెన్స్. ఇంకొకటి, సపోజ్ మీకు మీ డెస్క్టాప్ మీద మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు. ఓకే, అండ్ ఎగ్జాంపుల్స్ అని ఫోల్డర్కి నేమ్ ఇచ్చారు. అలాగే మీరు ఒక టెక్స్ట్ ఫైల్ కూడా క్రియేట్ చేశారు, లైక్ సే హెలో. ఓకే, సో వీటిని మీరు డిలీట్ చేయాలి. సో వీటిని డిలీట్ చేయడానికి మీరు డిలీట్ కీ యూజ్ చేయొచ్చు. సో ఆ పర్టికులర్ ఐటమ్ని సెలెక్ట్ చేసి డిలీట్ కీ ప్రెస్ చేస్తే ఆటోమేటికల్లీ ఆ ఫైల్ కానీ ఫోల్డర్ కానీ డిలీట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ స్పేస్ కీ. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బుబాయ్, అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.